నిలవగలిగాడా? ద్రోణుడు నిలవగలిగాడా? అశ్వత్థామ నిలవగలిగాడా? కృపాచార్యులు నిలబడగలిగారా? అధర్మం పక్కన యుద్ధం చేసే మీరంతా కూడా నిలబడరు 100%. మరి ఇవాళ ఒక ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు ప్రముఖ న్యాయవాది మచిలీపట్నం నుంచి మెసేజ్ పెట్టారు నాకు, పర్సనల్ కూడా మాట్లాడారు. అక్కడ పేర్ని కిట్టు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయనకి ఎన్ని అవలక్షణాలు ఉంటాయంటే అరుంధతి సినిమాలో విలన్ ఉంటాడు. అరుంధతి సినిమాలో మీరందరూ చూసే ఉంటారు కదా, విలన్ ఉంటాడు, ఇంచుమించు అదే కోవలా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎదిగిన వ్యక్తి కదా, అలాంటి ఆలోచనలే అలాంటి క్యారెక్టర్సే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, బడుగు బలహీన వర్గాల నాయకుల మీద యుద్ధం ప్రకటించారు ఆయన. యుద్ధం ప్రకటించారు, నిన్న కారు తగలబెట్టారు, ఎవరిని పడితే వాళ్ళని కొడుతుంటాడు, ఏది పడితే అది చేస్తుంటాడు, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీ చాలా చేస్తుంటాడు. అవన్నీ కూడా విజువల్స్ పంపించారని శాంతిప్రసాద్ గారు చెప్పారు. డెఫినెట్లీ శాంతిప్రసాద్ గారు, మీరు ఇంకా ఏదైనా ఉంటే కూడా మాకు తెలియచేయండి. మా రమేష్ గారు ఉంటారు అక్కడ బ్యూరో చీఫ్, నేను రమేష్ నెంబర్ మీకు పంపిస్తాను. పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి మనం అండగా ఉందాం సార్, అండగా ఉందాం. ఇంకొక 10 రోజులు అండగా ఉంటే తర్వాత మంచి ప్రభుత్వం వస్తుంది, మీరే చూసుకోవచ్చు.